అవునా కాదా? ఫ్రీగా ఉన్నారా లేదా? మీరు స్వేచ్ఛ వచ్చిందా లేదా? అది మనకు గత పాలనకు డిఫరెన్స్. అలాంటి వ్యక్తులు మళ్ళా వస్తే ఏమవుతుందమ్మా మీ భవిష్యత్తు? సర్వనాశనం అయిపోతుంది, స్టేట్ పోతుంది, మీ భవిష్యత్తు ఉండదు, అందరం అంధకారమయ్యే పరిస్థితి వస్తుంది. మన స్వాతంత్ర మొట్టమొదటిసారిగా వారు చెప్పింది నేను చూశాను, ఎక్కడికి పోయినా నేను మాట్లాడుతూ ఉంటే ఎవరు నవ్వేవాళ్ళు కాదు, ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. మాకే ఆశ్చర్యం వేసింది, ఏం చెప్పాలో మాకు అర్థం కాకుండా. మేము చేయగలిగింది మొట్టమొదటిసారిగా 5 కోట్ల మందికి స్వాతంత్రం తేగలిగాం మేము, పవన్ కళ్యాణ్ గారి మళ్ళీ ఒకసారి ఈ రాష్ట్రంలో. అది మొదటి విజయం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ విధంగా మిమ్మల్ని అందరూ నిన్న ఒకసారి చూశారు, వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోయినాయంటే, ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న, ఈరోజు వింటున్నారా మీరు? వింటున్నారా? ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు, దొంగ పుస్తకం రాసి ఫోర్జరీ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా ఆవిడ పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాం, మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసినా 50% పచ్చదనం ఉండేట చూస్తాం. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత, పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి, ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. ఇది శుభ సూచకం, మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు, మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు. కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు, స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్సు కూడా అవసరం లే. మీరు స్కూటర్ కొనుక్కుంటే, సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకొని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూలుకు పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది. మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే. మేము చిన్నప్పుడు స్కూలుకు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం 6 కిలోమీటర్లు. ఈరోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి, మేము అందుకే ఆలోచిస్తున్నాం. సోలార్, విండ్, అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏమాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ని, గ్రీన్ కరెంట్ని తయారు చేసే పరిస్థితి వస్తుంది. తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది, దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి సంపద వస్తుంది. ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవరిని దొయనీయం, ఇసుక ఫ్రీగా ఇస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపదతో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది.